బ్రేకింగ్ న్యూస్. ఏపీలో మద్యం దుకాణాలను గుప్పెట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా ముందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకుంటున్నారు. అది అధికారిక మద్యమా, పన్ను కట్టని మద్యమా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ మరి డంపులు దొరికిన చోటల్లా పెద్ద పెద్ద లోడ్లు కనిపిస్తున్నాయి. మరి తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా తన నియోజకవర్గంలోని ఓ కాలేజీలో దాచిపెట్టిన మద్యం మరి డంప్ను సొంత పార్టీ నేతలు మరీ పట్టించారు. మొత్తం 250 కేసుల మద్యం, అందులో ఒక్కొక్కటి 48 బాటిల్స్ ఉన్నాయి. ఇలాంటివి ఎన్ని చోట్ల దాచారో కానీ ఒక డంప్ గురించి సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసి మరి స్వాధీనం చేసుకున్నారు. రోజా వర్గీయులు 4 అరెస్ట్ చేశారు. నామినేషన్ కార్యక్రమం కోసం తీసుకొచ్చే జనాలను పంపేందుకు రోజా ఈ మద్యాన్ని రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. భారీగా మద్యం దొరికిన రోజా అనుచరులపై కేసులు నమోదు చేయడానికి పోలీసులు వెనకాడుతున్నారు. మరి కేసులు లేకుండా చేయడానికి రోజా తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. మరి నియోజకవర్గం మొత్తం సొంత పార్టీలోనే వ్యతిరేకుల్ని పెట్టుకుని రోజా రాజకీయం చేయడం అసాధ్యంగా మారింది. ఏ పని చేద్దామని ముందే పోలీసులు సమాచారం వెళుతుంది. దీంతో మొదటికే మోసం వచ్చేస్తుంది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది.